కుమార్ గారు నమస్కారం అండి. రాజ్కుమార్ గారు, మహిళల పక్షాన ఎక్కడ ఏ ఇష్యూ వచ్చినా సుమోటోగా ప్రభుత్వాలు కోర్టులు ఎలా స్వీకరిస్తాయో తెలియదు, కానీ మీరు చాలా తొందరగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, ముందుకొచ్చి మీ అంతటా మీరుగానే రెస్పాండ్ అవుతూ ఉంటారు. కానీ రామ్ గోపాల్ వర్మ ఐద్వా నేత మణి విషయంలో చేసిన కమెంట్స్కు సంబంధించి ఇంతవరకు ప్రభుత్వం తరపున కానీ మీ వైపు నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు. ఐద్వా నేతలు మీ మీద ఒక ఆరోపణ చేస్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయారా, తప్పిపోయారా, ఏమైపోయారని చెప్పి మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకు ఐద్వా మణి మీద రామ్ గోపాల్ వర్మ చేసిన కమెంట్స్ పట్ల మీరు ఇంతవరకు స్పందించలేదు? ఒకటండి, మా ఆఫీస్కి వస్తే లేదు, నా రికార్డ్ అంతా చూస్తే తెలుస్తుందండి. ప్రతి నిమిషం ప్రతి క్షణం ఎక్కడ ఏమైనా జరుగుతున్నప్పుడు పరిగెట్టడం ఆపల్లో నేనున్నానే తప్ప రోజు పేపర్లో స్టేట్మెంట్లు వస్తున్నాయి, దాంట్లో ఫోటోలతో సహా వస్తూ ఉంది. నేను ఎక్కడున్నాను, అండర్గ్రౌండ్లోకి వెళ్ళలేదు. వారి ఆరోపణ నిరాధారం. ఒకటండి, మణిగారితో మాట్లాడాను వెంటనే. నేను ఎక్కడ సిపికి, ఏసీపీకి వాళ్ళంతా కూడా వైజాగ్ ఫోన్ చేసి ఆ కేసు తీసుకోండి అని కూడా చెప్పాను. తర్వాత మళ్ళీ ఇవాళ పోస్ట్ నాకు పోస్టులు పంపించమని చెప్పాను. రమాదేవి గారు, మా జిల్లా సంబంధించిన రమాదేవి గారు సెక్రటరీ, ఆమె కష్టపడి బాగా పనిచేస్తారు, ఆమె కూడా మాట్లాడారు. తర్వాత దేవి గారు మాట్లాడారు, దేవి గారితో మాట్లాడే వాళ్ళంతా నా బాగా దగ్గర. నేను వీళ్ళందరూ మాట్లాడడం పరిగణలో తీసుకుని ఎప్పుడైతే పిటిషన్ ఆఫీసు పంపించమన్నారో ఇవాళ వరకు రాలేదని ఇవాళ పొద్దున వచ్చింది. రాగానే ఇది చూడండి, పరిశీలించండి, యాక్షన్ తీసుకోండి అని. ఏంటంటే ఈ సినిమాలు చూసే అలవాటు నాకు లేదు, ఈ వాట్సాప్లు లేకపోతే సెల్ ఫోన్లు వెల్ రాజకుమార్ గారు, మీరు ఎఫర్ట్ పెట్టాను అని చెప్పి మీరు చెప్తున్నారు. వెల్, ఐల్ కమ్ బ్యాక్ టు యూ, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి. ఆ విషయం పట్ల వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉంది, లేకపోతే మీరు చెప్తున్న వాటి పట్ల వాళ్ళకి ఏకీభవిస్తున్నారా లేకపోతే విభేదిస్తున్నారన్న విషయాన్ని ఒకసారి తిరిగి మళ్ళీ వైజాగ్ వెళ్దాం. వైజాగ్లో మహిళా కార్యకర్తల ఐక్య వేదిక నుంచి లక్ష్మి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. లక్ష్మి గారు, నన్నపనేని రాజకుమార్ గారు చెప్పిన మాటలు ఇప్పటివరకు మీరు విన్నారు కదా, చాలా క్లియర్గా చెప్తున్నారు. ఆల్రెడీ నేను ఐద్వా మణి గారితో మాట్లాడాను, దేవితో మాట్లాడాను, అండ్ పోస్ట్లో నాకు కంప్లైంట్ కూడా ఇవ్వమని చెప్పాను, సిపి గారితో నేను మాట్లాడాను, ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ చెప్తే ఎందుకు కేసు నమోదు అవ్వలేదు అన్న విషయం మీద మాత్రం క్లారిటీ ఆవిడ దగ్గర నుంచి ఇంకా రాలేదు. ఈ విషయంలో మీరు ఏ ఐడియాతో ఉన్నారు? నెల రోజులైందండి, ఒక్కరోజు కాదు, రెండు రోజులు కాదు, ఫిర్యాదు అందజేసి నెల రోజులైంది. నెల రోజుల తర్వాత ఫలితం ఏంటనేది, ఇప్పుడు మనీ మాట్లాడొచ్చు, రమగారు మాట్లాడొచ్చు, ఇంకెవరైనా మాట్లాడొచ్చు. ఈరోజు మహిళలకు సంబంధించిన విషయంలో వీటన్నిటి గురించి చర్య ఏమైనా అనేది కదా మాకు ముఖ్యమైనది. కాబట్టి చర్యల గురించి మేము అడుగుతున్నాము. ఆ చర్యల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా మేము ఇక్కడికి వెళ్ళి పోలీసులు అడిగితే మాకేం చెప్పలేదు ఆయన, మేము రోజు తిరుగుతూనే ఉన్నాం. కానీ పట్టించుకోవాల్సిన ఈరోజు డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఏమన్నారు, నాన్ ఆర్గనిజబుల్ అన్నారు. నెంబర్ టూ ఏమన్నారు, జ్యుడిక్షన్ కాదు అన్నారు. నెంబర్ త్రీ ఏమన్నారు, డిఫమేషన్ వేసుకోండి అన్నారు. అంటే వీళ్ళు మాత్రం క్రిమినల్ డిఫమేషన్ మాత్రం వేయరంట, లేకపోతే ఇక మిగతా ఏమి చేయరట, మీరు ఇష్టం మీరు చూసుకోమని అన్నారు. ఇది ఎందుకు కాగ్నిజబుల్ కాదో చెప్పండి అని చెప్పేసి మేము అడుగుతున్నాము. అయితే కాగ్నిజబుల్ కాదని అంటే ఈరోజు ఎఫెన్స్ చట్టంలో భాష్యం చెప్పబడి ఉంది. ఈ విధంగా ఇట్లా చేసినప్పుడు మహిళల్ని రహస్యంగాలని దృశ్యీకరించి వాటిని ప్రసారం చేసి మహిళ ఆత్మగౌరవాన్ని భంగపరిచే విధంగా వ్యవహరించడంతో పాటుగా ఒక్కొక్క ప్రత్యేకించి ఒక మహిళని నీతోనే పోర్ని తీస్తా, నీతో సంబంధించి నాకు అందంగా కనిపిస్తున్నావు, నా కళ్ళు జిగేయమంటున్నాయి, అందం చూడలేక వెనక్కి తిరిగిపోయానని ఒక ఆత్మగౌరవానికి కించపరిచే విధంగా ఆ వ్యక్తిని పర్సనలైజ్ చేసే విధంగా నువ్వు నువ్వని మాట్లాడి ఆయన మాట్లాడిన విషయాల మీద ఒక్కొక్క విషయం చెప్పండి, ఒక్క విషయం చెప్పండి. సన్నపడి రాజకుమార్ గారిని అడుగుతున్నాను, సమాధానం చెప్తున్నారు. లక్ష్మి గారు, లక్ష్మి గారు, రాజకుమార్ గారు సమాధానం చెప్తున్నారు మీకు, మీరు వినండి, కొంచెం వినండి. మా ప్రశ్న అడగలేదు, మా ప్రశ్న అడగనివ్వండి. ఈ మహిళా చట్టాన్ని అమలు చేయాలి, దగ్గరుండి అమలు చేయించాల్సింది. చెప్పండి, మహిళా చైర్పర్సన్ అవునా కూర్చున్నారండితారు, మా మీద నెడతారండి. కాదండి, నేను చెప్తున్నాను కదా, ఈ వాట్సాప్ సెల్ ఫోన్ నేను చూడను, రెండోది విన్నాను, సినిమా విడుదల కాలేదు. హలో, సినిమా మామూలు విడుదలైతే ఇంకా పెద్ద ఉద్యమం నేనే చేసేదాన్ని. రెండోది వాట్సాప్ లో చూసామని చెప్పి మీరు చెప్పారు కాబట్టి నేను ఇప్పటి వరకు చూడలేదు, ఆ అసలు దృశ్యాలు నేను చూడలేదు, చూడదలుచుకోలేదు. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, ఇవాళ వాళ్ళ ఉద్యమానికి మద్దతు ఇస్తాను. కానీ ఒకటి
మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ప్రతినిత్యం పోరాడుతున్నాను టీవీ సీరియల్స్ లో కొన్ని సీరియల్స్ మూలంగా లేకపోతే కొన్ని అశ్లీల దృశ్యాల మూలంగా సినిమాల్లో అశ్లీల దృశ్యాల మూలంగా నాశనం అయిపోయింది వ్యవస్థ అని చెప్పి నేను మీరు ఎప్పుడన్నా మాట్లాడారా ఇవాళ మాట్లాడుతున్నారు మీరు కాబట్టి రామగోపాల్ వర్మ గారి మీద ఏమైనా చుట్టాలు కాదు లేకపోతే ఏమైనా వెనకేసి వచ్చే పరిస్థితి కాదు ఆయన క్షమాపణ చెప్పాడు ఇప్పుడు అన్నారు క్షమాపణ చెప్పాడు అన్నారు కాబట్టి ఆయన చేసిన తప్పని ఒప్పుకున్నట్టు అయింది ఏం చేయమంటారు ఇంకా రోజు ఇట్లాంటి కేసులు ఎన్నో వస్తున్నాయండి ఎన్నో సినిమాలు వస్తున్నాయండి ఎన్నో అసలు దృశ్యాలు టీవీలో అర్ధరాత్రి పూట మిడ్ నైట్ మసాలా అని చూపిస్తున్నారండి ఆ సినిమాలన్నిటి కూడా ఇంగ్లీష్ సినిమాలు చూస్తారు హిందీ సినిమాలు చూస్తారు పిల్లలు వెళ్ళి అట్లాగే ఈ సినిమా కూడా చూస్తా ఉన్నారు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి చెప్పాలంటే కాబట్టి ఇవన్నీ కూడా మనం చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది సెన్సార్ బోర్డు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది టీవీ ఛానల్స్ పైన లేకపోతే సెల్ ఫోన్ల పైన వాట్సాప్ పైన ఇవన్నీ కూడా మన నేరుగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అంటే మహిళలు చేసే ఆందోళన కూడా మీరు పట్టించుకోదలుచుకోలేదు మహిళలు చేసే ఆందోళన మీరు పట్టించుకోదలుచుకోలేదు మహిళల ఆవేదన పట్టించుకోదలుచుకోలేదు మహిళల ఫిర్యాదులు బుట్ట దాఖలు చేస్తున్నారు మంచి ఆందోళన చేస్తున్నారు మీరు ఇంకా ఎంతమంది మాట్లాడలేదు నేనే మాట్లాడతాను మీరు ఉద్యమకారిగా మీరు మాట్లాడతారు మంచిదే ఆహ్వానిస్తాం అందరూ కానీ మీరు ఎవరో చేయట్లేదు అంటే మాత్రం ఇది సరి అయింది కాదు ఇట్లా చేయడానికి మేము మీ మీద అరుచితమైన వాక్యం చేస్తే ఖండిస్తున్నాను ఏదైనా దేశం మద్దతు ఇస్తాను అమ్మలే చేయకపోతే దేవి గారు దేవి మీద మాట్లాడిన కూడా మా ఛానల్ అక్కడ మా చాలా బాగా వర్క్ చేస్తారు మేడం గారు మీరు వైఫల్యం చెందారు మీరు వైఫల్యం చెందారు రోజు మా దగ్గర 15-20 కేసులు వస్తున్నాయి ఇంతకన్నా భయంకరమైన కేసులు వస్తున్నాయి చిన్నపిల్లల మర్మంగాలు చేస్తున్నారు లేకుండా నాశనం చేస్తున్నారు వాటిలో తలమొగ్గు ఏమంటాడు అంటారు